కాకినాడ జిల్లా గండపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన గండపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎలమాటి కాశీ ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలో సుమారు 50 మంది కార్యకర్తలు జాయిన్ అయ్యారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. इलाकड़ा चूस प्राजेक्ट परश्रम परश्रम मूत पेटे परस्थित किया संस्थने मन गत प्रभुत्टे वनकटे ఈనాడు ఈ పాలకుల యొక్క ఒత్తిళ్లకు భయపడి బయట రాష్ట్రాలకు ఇది కర్ణాటక తమిళనాడు పోయేటటువంటి నిజంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఆనాడు సంక్షేమం కింద ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు సాత్కారిక సంక్షేమాన్ని ఇచ్చాం, శాశ్వత సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. ఒక ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచే సంక్షేమం అంటే ఒక సామాన్యుడికి ఒక కార్ ఇచ్చినట్లయితే తద్వారా అతను ఆర్థిక పరిపుష్టి చెందడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అతను ఆశగా ఎదురు చూడడానికి అవకాశం ఉండదు. తన రకంగా చూసుకున్నట్లయితే ఆదాయ వనరులు పెంపొందించుకున్నవాడు అవుతాడు ఆ కారు ద్వారా. అలాగే కుటీర పరిశ్రమలు ఎన్నో ఉంటాయి, వాటికి కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనం సామాన్యుడికి అందించాం సంక్షేమాన్ని. ఆ రకంగా ఇచ్చినటువంటి వ్యక్తులు కనీసం 10% 20% మళ్ళీ సంక్షేమం పొందకుండా మా కాళ్ళ మీద నిలబడి బతకగలను అని ఒక మనోధైర్యంతో జీవించడానికి అవకాశం కల్పించింది అన్నారు.